welcome to Sona Garden. Today man rotien chudamo. Actually Kartik maasam kada chine shopping kellam nenu ivvanga. Naaku akkada pudina kanipinchindi. So kundilo already nu paata pettina mokkalanni ayipoyini kabatti pudina peddamo. Prati kundilo na adi waste avukunna untadi prati kundilo nunda vastadi and pachadi adi baaguntadi kada. So andukani pudina teesukunanu adi paatukundam. And mushrooms kuda harvest chesanu harvest. Kartik maasam kadandi nenu chine shopping kellamu. Pooja kavalsinavanni konukunnam. Ayyo ganta viripoyindi annamata. సో గంట లేకపోతే నేను బుక్ చేసుకున్న ఫీలింగ్ ఉండట్లేదు అనుకుంటే వెళ్ళి గంట కొనుక్కుని వచ్చాము. వాటితో పాటు కావాల్సిన కొబ్బరికాయలు అటుపలు పువ్వులు అవన్నీ తెచ్చుకున్నాం. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మనం ఉసిరికాయలతో దీపం పెడతాం కదా, ఉసిరికాయలు అవి తెచ్చుకున్నాం అనమాట. నాకు అప్పుడు కొట్టినప్పుడు నాకు పుదీనా ఫ్రెష్గా కనిపించింది అక్కడ. సో ఆల్రెడీ పాత మొక్కలు కూడా నాకు ఇదైపోయింది కాబట్టి ఆ కుండీలో పుదీనా పెట్టుకుంటే గుంపుగా వస్తాయి కదా, ఖాళీగా ఉన్న కుండీలు కూడా ఫిల్లైనట్టు ఉంటుంది, పుదీనా చక్కగా వస్తుందని చెప్పేసి పుదీనా తెచ్చుకున్నాను. అండ్ మన మష్రూమ్స్ కూడా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. సో పుదీనా పాతుకుందాము, మష్రూమ్స్ హార్వెస్ట్ చేసుకుందాం. పుదీనా పాతుకుందాము, మష్రూమ్స్ హార్వెస్ట్ చేసుకుందామండి. రండి చేద్దామని వచ్చేసరికి మా హంసి నేను పాతేస్తాను మొక్కలు అని అంటుంది. మొత్తం కుండీల దగ్గరే ఉందండి, అస్సలు ఇది అవ్వట్లేదు. నా మష్రూమ్స్ చూడండి ఎంత బాగా చేయో. అండ్ ఇప్పుడు నేను ఒక కొత్త మొక్క పెట్టబోతున్నాను, ఇది టొమాటో వచ్చింది. సో దీన్ని నేను పాతబోతున్నాను. అండ్ వచ్చేసి అమ్మ మన్ను తినకూడదు హంసే. అండ్ వచ్చేసి పుదీనా కూడా మనం పాతుకుందాం. పెట్టక్కడ అది యూజ్ చేయకూడదు హంసే. ఓకే వెరీ గుడ్. మేము తెచ్చుకున్నామండి నిన్న అక్కడ కొబ్బరికాయలు. ఒకటి వచ్చి 10 రూపీస్ పడింది. మా అత్త ఇవి చిన్నవే తీసుకుంటారంట, ఆవిడ ఎప్పుడు వెళ్ళే చోటే అంట, అందుకని ఆవిడ ఒకటి ఎక్స్ట్రా కూడా ఇచ్చింది మాకు. సో ఈ 4 రోజులకి తెచ్చుకున్నాము పూజకు సంబంధించి. గంట కొనుక్కున్నాము, అది చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఉసిరికాయ దీపం పెట్టాలి కానీ డాగ్లో ఉండకూడదంట. సో తెచ్చుకున్నాము, ఇందులో మంచి వేరుకొని వాటితో దీపం పెట్టుకుంటాం. ఇవి లేకుండా ఇవి ఉండాలి కాబట్టి కొంచెం ఆరుతాయని చెప్పేసి ప్లేట్స్లోకి పెట్టుకున్నాం అన్నమాట, గాల్లో ఉంచాము. ఇదండి మేము కొన్న కొత్త గంట. మాంసి ఆడుతూ ఉంటుంది కదా, విరగొడేసింది. నిన్న కొన్నాం వాడు 150 అంతా చెప్పాడు. మా ఆంటీ 80 అడిగింది, ఎలా బాగున్నట్టు చూశాడు. 100కి బేరమడి తీసుకొచ్చేసాం నిన్నే. మష్రూమ్స్ హార్వెస్ట్ చేసేసుకుందామండి. నేను ఇది కర్రీ చేస్తాను, సో అది కూడా ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను. అసలు ఇలా చక్కగా వచ్చినాయి, నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్న సీజర్ లేదు, లేకపోతే దాంతో చేద్దును. నేను మా అత్తకి చెప్తున్నాను చిన్న సీజర్ ఉందని, షాప్లో ఉందమ్మా తెస్తాను అంటున్నారు, తేవట్లేదు. నేను వంట చేయనని ఒకరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అట్లా చేస్తేనా మా ఆంటీ నాకు సిజర్ తెచ్చిస్తారేమో. హంసి ఇది అయిపోయింది కదా, ఇక్కడ మళ్ళీ వస్తుంది. 2 డేస్లో మళ్ళీ హార్వెస్ట్కి వచ్చేస్తుందండి, అంత ఫాస్ట్గా ఎదుగుతున్నాయి మష్రూమ్స్. మళ్ళీ కొత్తగా ఇదయ్యాయి, సో ఇవి కూడా వచ్చేస్తాయి. నేను యాక్చువల్లీ మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేసి అందులో వేసేద్దాం అనుకున్నాను, లేదు నాకు ఇప్పుడు స్పెషల్గా దేనితోనో కలిపి కర్రీ చేయాలనిపిస్తుంది, చేస్తా. ఆకుకూరలు ఏం పెట్టుకున్నా కూడా మట్టి గుల్లగా ఉండాలండి, సో మనం గుల్లగా చేసుకుందాము. ఇవన్నీ ఖాళీగా ఉంటున్నాయి, 3 కుండీలు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటిలో పెట్టేసాను అనుకోండి పుదీనా, చక్కగా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ కొమ్మల వల్ల కూడా ఇంకో 1 వారం రోజుల్లో మళ్ళీ నాకు హార్వెస్ట్ వచ్చేస్తుంది. ఏ టిఫిన్కో పచ్చడికి సరిపోతుంది.
మొత్తం బుల్లగా చేసుకొని పెట్టుకుంటే అవుతుందండి. ఆల్రెడీ మనకి టమాటా ముక్క ఒకటి వచ్చింది చిన్న కుండీలో, దాన్ని కూడా నేను మార్చుకుంటాను. సో వీటిని మట్టిని ఫస్ట్ బుల్లగా చేసుకున్నాను, చేసుకొని పాతుకుంటే నీట్గా వస్తుంది. ఈ టొమాటో నేను యాక్చువల్గా కూరగాయలు కోసి వేస్తే వాటిలో వచ్చిందనమాట. సో రూట్ కూడా బాగుంది. సో దీన్ని నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులో మార్చుకుంటాను, తర్వాత పెద్ద కుండీలకు పెట్టుకోవడమో కింద వేయడమో చేస్తానన్నమాట. సో దీన్ని మనం పాతుకుందాం. వేసుకున్నాము. సో వాటరింగ్ ఇద్దాము. దీనికి రోజు ఒక 2-3 డేస్ వాటరింగ్ ఇస్తే నీట్గా సరిపోతుంది. తర్వాత అది దాని ఇదిలోకి వచ్చేస్తుంది, అప్పుడు సన్లైట్ తగిలేలా పెట్టుకుంటే సరిపోద్ది. నేను ప్రస్తుతానికైతే ఈ మొక్కల పక్కనే నేను పెట్టుకుంటున్నాను. కొన్ని రోజులకి ఇదైతే మంచిగా వచ్చేస్తుంది. సన్లైట్ పడితే చాలు దానికి. టొమాటోకి సన్లైట్ చాలా ముఖ్యం. బాగా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పుదీనా పెట్టుకుందాము. ఫ్రెష్గా ఉంది. యాక్చువల్లీ ఇలా పెట్టుకోవచ్చు, లేదా కొమ్మలు తీసేసి కూడా పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా పాతుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేశానంటే ఆకులు తీసేసాను. పుదీనాని ఎప్పుడైనా గమనించొచ్చండి, ప్రతి సెగ్మెంట్కి కణుపులు అని ఉంటాయి ఇవన్నమాట. సో ఈ కణుపుల దగ్గర మనకి రూట్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనం నార్మల్గా ఇంట్లో యూజ్ చేసుకున్నప్పుడు దాన్ని ఇది చేసి, ఈ ఉత్తి స్టెమ్ ఉంది కదా, ఈ ఉత్తి స్టెమ్ని మనం ఇట్లా పాతుకున్నా కూడా, ఉత్తి స్టెమ్ని ఇట్లా పాతుకున్నా కూడా అవి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో నేను కుండీకి ఒక 4 కొమ్మలు పెడతాను. ఇలాగా యూజ్ చేసినవి కొమ్మల్ని 4 కొమ్మలు పెడతాను. అవి ఒక వితిన్ 7 డేస్లో మొత్తం కుండీ చక్కగా నిండిపోతుందండి. తర్వాత నుంచి కోస్తానే ఉంటాం, పిచ్చగా ఇంక వస్తానే ఉంటుంది. మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాము, అవి అలా వస్తానే ఉంటాయన్నమాట. పుదీనా పంచడం చాలా చాలా ఈజీ. వాటరింగ్ ఇచ్చుకోవాలి మనం ప్రతిరోజు, మర్చిపోకుండా వాటరింగ్ ఇచ్చుకోవాలి. కుండీ నిండా పెట్టుకున్నాము. సో మనం వాటరింగ్ ఇచ్చేసుకుందాం నీట్గా. కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే ఈ కుండీలో కూడా పెట్టేసుకుందాము. పెట్టేసుకుంటే ఒక 1 వారం రోజులకి మనకి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. వేసుకుంటుంటే ఈలోపు మా హంసీ మాత్రం మొత్తం ఇవన్నీ ఇదవుతుంది. మా అత్తగారు చూసారంటే నాకు అయిపోద్ది. అయిందండి, ప్రతి దాంట్లో కూడా ఇందులో ఒక 4, ఇందులో ఒక 4 కుండీల్లో పెట్టుకున్నాను. ఇవేంటంటే ఒక 1 వీక్లో మళ్ళీ చక్కగా వచ్చేస్తాయన్నమాట. ఏంటి మనం జాగ్రత్తగా చూసుకుంటే వీటికి రూట్ సిస్టమ్కి రూట్ సీరం అట్లాంటివి ఏమి ఇవ్వక్కర్లేదు. పుదీనా ఒక చిన్న కొమ్మ వేసిన అలా కింద వేస్తే కనుక బయట పాకేస్తుంది, కానీ కింద అంటే అవన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి అది పెద్ద ప్రాసెస్. అందాక నేను ఇందులో పెడతాను, ఇందులో చక్కగా వస్తే కింద కూడా వేయించేస్తాను ఆంటీకి చెప్పి. సో నాకు మనశ్శాంతం కానీ ఇంకా ఇందులో చిన్నది ఉంది, దీంట్లో కూడా పెట్టేసుకుంటున్నాను. ఎలాగే ఇవి ఖాళీగానే ఉన్నాయి కాబట్టి చక్కగా అవుతూ వస్తాయని నా ఉద్దేశం అనమాట. అండ్ మనీ ప్లాంట్ మొక్క ప్లేస్లో కూడా ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది. ఖాళీని మనం భర్తీ చేసుకోవచ్చు చక్కగా. ఇక్కడ కొమ్మ పెట్టుకున్నాం అనుకో, వస్తుంది, లేకపోతే లేదు. పెట్టడం నా బాధ్యత, పెట్టేయాలని అనుకున్నాను, పెట్టేసాను అండి. ఇది మేము ఉసిరి కొమ్మ తెచ్చుకున్నాము. సో చూడొచ్చు దీనికే ఉన్నాయి కాయలు. సో మనం ఇది ప్లాంటేషన్ చేసుకున్నా కూడా ఇది వస్తుంది, ఎందుకంటే ఇది ముదురు కొమ్మ కదా. సో ముదురు కొమ్మ కాబట్టి దీన్ని మనం నాటచ్చు, నాటితే మొక్క వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం నాటుకుందాం ఇది. తర్వాత ఆంటీ వచ్చాక నాటచ్చు లేదో అడిగి మరి దేవుడి దగ్గర పెట్టింది కాబట్టి నాటచ్చు అంటే నాటేస్తాను, లేదంటే వదిలేద్దాం. అండ్ చూసారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కీప్ వాచింగ్ సోనా గార్డెన్.